విశాఖ జిల్లా జీవీఎంసీ గ్రౌండ్లో జరిగే ఏ ఫంక్షన్కు అయినా 5000 రూపాయలు తీసుకునే కమిటీ సభ్యులు ఆ సొమ్మును మాత్రం జీవీఎంసీకి కట్టకుండా సొంతానికి ఖర్చు చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం గ్రౌండ్లో పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని, గ్రౌండ్లో ఎటువంటి మెయింటెనెన్స్ చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డులో అనేక గవర్నమెంట్ గ్రౌండ్స్ ఉండడం, జీవీఎంసీ గ్రౌండ్స్ ఉండడం, వాటిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా అవనండి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని దాని మీద ప్రజల దగ్గర నుంచి 6000, 7000, 5000 ఒక లిమిట్ లేకుండా వసూలు చేయడం, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియని విషయం. అందుకనే నేను జీవీఎంసీ జడ్సీ గారికి నేను చెప్పడం జరిగింది, జోనల్ కమిషనర్ గారికి, మల్లయ్య నాయుడు గారికి. ఈ గ్రౌండ్స్ని కనుక మనం జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి కాబట్టి జీవీఎంసీ వారికి కన్సర్న్ సచివాలయంలో ఒక 2000 రూపాయలు పేదవాళ్ళకి అందుబాటులో ఉండేది 3000 రూపాయలు ఫిక్స్ చేసి అక్కడ చలాన్ తీసుకున్న వాళ్ళకే గ్రౌండ్ ఉపయోగపడేట్టు చేస్తే అది 10 మంది కూడా హర్షిస్తారనే ఒక మంచి ఆలోచనతో దీనికి పెద్దలు చాలామంది కూడా చెప్తున్నారు. ఏంటంటే ఒకళ్ళు పెత్తనం ఏంటి జీవీఎంసీ గ్రౌండ్ మీద అనేది ఫస్ట్ ప్రశ్న. కాబట్టి అందరూ కూడా పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఏమన్నా వస్తే జీవీఎంసీకి చెందవలసిన సొమ్ము జీవీఎంసీకి చెందవాలి తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎందుకు చెందాలో అడుగుతున్నారు. కాబట్టి నేను జీవీఎంసీ జడ్సీ గారికి చెప్పడం జరిగింది, తప్పకుండా ఒక 2000 రూపాయలకి మాట్లాడి ఫ్యూచర్లో ఈ గ్రౌండ్స్కి ఒక రిసిప్ట్ కట్ చేసి తర్వాత క్లీనింగ్ కోసం అవసరమైతే ఒక 2000, 3000 డిపాజిట్ పెట్టుకుని క్లీన్ అయిన తర్వాత ఆ డిపాజిట్ తిరిగి ఇచ్చేట్టు పెడదామని మా ఆలోచన. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటానని ఆశిస్తున్నాను.